మీరు ఉంటారా మామూలు తమిళకి ఒక్కడే పడతాం మంచి ఉండదు. చూడండి మొక్కు కొంచెం మీ చేతులు తీయండి. కేసీఆర్ గారు నాయకత్వం, కేసీఆర్ గారు నాయకత్వం. లాంగ్ లీవ్, లాంగ్ లీవ్, లాంగ్ లీవ్, లాంగ్ లీవ్. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. రాజస్థాన్లో కూడా వీడియో ఆఫీస్ కూడా ఒక్క నిమిషం. సంజన నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. సినిమా పెట్టది, సినిమా సినిమా మీరు పెట్టారు ఇక మనసు పాటు పెట్టు. హోటల్ దిగినా జరిగింది. లక్ష్మీ అంకా తీసుకో అవకాశం. శంకర్ ఫోటో దిగిన మళ్ళా ఫోటో మొత్తం వైరల్ కావాలి. నేను నిర్వహిస్తాను, నేను అపోయడా. రామోహన్ భాయ్ మీరు కూడా కూర్చోండి. రామోహన్ భాయ్ మీరు కూడా కూర్చోండి. ఓకే ఫస్ట్ ఎన్ వెళ్ళిపోవాలి, పార్టీలు వెళ్ళాలా?
కేసీఆర్ గారు నాయకత్వం, కేసీఆర్ గారు నాయకత్వం, అది తక్క నాయకత్వం, కేసీఆర్ గారు నాయకత్వం, అన్యాన్న నాయకత్వం. లాంగ్ లీవ్, లాంగ్ లీవ్, లాంగ్ లీవ్, లాంగ్ లీవ్. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా శుభదినం. టిఆర్ఎస్ పార్టీ అధినేత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వార్యులు గౌరవనీయులు చంద్రశేఖర్ రావు గారి యొక్క 60వ జన్మదినం. దాన్ని పురస్కరించుకొని ఈరోజు కోదండ రామాలయంలో పూజలు నిర్వహించడం జరిగింది. మా నాయకులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి వారిలో కేటీఆర్ గారి యొక్క ఆదేశానుసారం 3 రోజులు ఈ వేడుకలు చేసుకోవాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు లాస్ట్ డే, ఈరోజు శ్రీరామ మందిరం లోపల కేసీఆర్ గారికి పూర్తిగా ఆరోగ్యంతో పాటు శక్తినిచ్చి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలను, ఈ దేశ ప్రజలను, ఈ దేశ సమగ్రతను, ఈ దేశ ప్రగతిని ముందుకు తీసుకునే విధంగా వారికి శక్తినివ్వాలని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా వారి యొక్క నాయకత్వంలో పట్ల జగిత్యాల జిల్లా కావడం, ఈ జిల్లాలో అనేక ప్రభుత్వ కార్యాలయాలు రావడం, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు రావడం, పురపాలక సంఘ పక్షాన కేటీఆర్ గారు 50 కోట్లు ఇవ్వడం, దాంతో అన్ని విధాల జగిత్యాల అభివృద్ధి చేసుకోవడం జరిగింది. దాంతోపాటు జగిత్యాలలో ఎక్కడ ఊహించని విధంగా మనకు ఏదికొక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, వైద్య కళాశాల మరియు ఇతరాతర సదుపాయాలతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వారి నాయకత్వంలో ఈ జగిత్యాల పట్టణానికి, జగిత్యాల ప్రాంతానికి వారు అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో నిధులిస్తారని ఆశిస్తున్నాం. సంజయ్ డాక్టర్ నాయకత్వంలో కూడా ఈ జగిత్యాల ప్రాంతం మరింత అభివృద్ధి కావాలని, మా అందరం కూడా ఈ జగిత్యాల ప్రాంత ప్రజల కోసం అన్ని విధాల అండగా ఉంటామని, ఆ దేవుడు మా అందరికి కూడా అభివృద్ధి శక్తి ఇచ్చే విధంగా, పాటుపడే విధంగా మాకు శక్తినివ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా టీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా పేరు పేరున తెలంగాణ రాష్ట్ర సాధకులు, రైతు బాంధవుడు, దళితన్నకు అభయహస్తం, మన తెలంగాణ ముద్దు బిడ్డ, మన ప్రీతమ నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు అంటే 17న వారి జన్మదిన వేడుకల్ని ఒక మంచి కార్యక్రమాలతో మరి మన జగిత్యాల పట్టణంలోని క్యాంపులోని కోదండ రామాలయంలో పూజలు అలాగే మొక్కలు నాటడంతో చేసుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమానికి నాతో పాటు పాల్గొంటున్నటువంటి గౌరవనీయ జగిత్యాల పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్ అన్న గారికి మరియు కౌన్సిల్ వైస్ చైర్మన్ గారు శ్రీనివాస్ గారికి, ఇచ్చేసినటువంటి వివిధ వార్డులకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులకు, అలాగే పార్టీ సెక్రటరీ గారు మన ఉపాధ్యక్షులు ఆనందరావు గారికి, వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులకు, పార్టీ కార్యకర్తలకు, విచ్చేసిన యువ నాయకులకు, పెద్దలకి, మా మీడియా సోదరులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ గౌరవ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సోదరుడు కేటీఆర్ అన్న గారి సూచనల మేరకు గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు కురుట్ల ఎమ్మెల్యే గారు విద్యాసాగర్ రావు గారి సూచనల మేరకు గౌరవ డాక్టర్ సంజయ్ అన్న గారు జగిత్యాల నియోజకవర్గ శాసనసభ్యులు వారి సూచనల మేరకు మన ముఖ్యమంత్రి వారిలో పుట్టినరోజుని ఒక మంచి సేవా కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. 15, 16, 17 3 రోజులు కూడా ముందు రోజు అన్నదానాలు మరి గవర్నమెంట్ హాస్పిటళ్ళల్లో, వివిధ ఆశ్రమాలలో కూడా చేసుకోవడం జరిగింది. బట్టల పంపిణీ, అలాగే ఫ్రూట్స్ పంపిణీ, అన్నదానం ఇవన్నీ చేయడం జరిగింది. మరి 2వ రోజు స్వయంగా సంజయ్ అన్న గారు రక్తదానాన్ని ప్రారంభిస్తూ ప్రారంభించారు. అలాగే చాలామంది కూడా కార్యకర్తలు, యువకులు అందరూ కూడా రక్తదానం చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారిల పేరు మీద కోదండ రామాలయంలో
అర్చన అభిషేకాలు నిర్వహించాము మా పాఠశాలలందరము కూడా కలిసి. అలాగే మరి మన పర్యావరణ హితంగా మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారి మానస పుత్రిక అయినటువంటి హరితహారం మరి కార్యక్రమం సందర్భంగా ఇక్కడే మొన్ననే ఓపెన్ చేసుకున్నటువంటి ఓపెన్ జిమ్ దగ్గర, అలాగే మన తెలంగాణ భవన్ దగ్గర కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకువెళ్తా ఉన్నాము. మరి సందర్భంగా నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను, గౌరవ ముఖ్యమంత్రి వారి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషంతో జీవించాలని, వారి దిశానిర్దేశాల మేరకు వారి ఆశీస్సులతో మేము మా జగిత్యాల పట్టణాన్ని అలాగే మా కౌన్సిల్ మరియు మా కార్యకర్తలందరము కలిసి కూడా జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి దిశగా, ప్రజా సంక్షేమం దిశగా కూడా ముందుకు నడిపించాలని, అలాగే గౌరవ కేటీఆర్ అన్న గారి సూచనల మేరకు గౌరవ కవితక్క మాడపడుచు మరియు గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారి సహకారంతో పట్టణాన్ని ముందుకు తీసుకువెళ్తామని మా కౌన్సిల్ అలాగే మా టీఆర్ఎస్ పార్టీ వసుదైక కుటుంబం అందరము కూడా జగిత్యాల పట్టణ ప్రజల సౌకర్యార్థం అలాగే పట్టణ అభివృద్ధి కోసం కూడా పాటుపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ భగవంతుని మరొకసారి వారి దివ్యాశిస్సులు మా ముఖ్యమంత్రి వారిలకు అందించాలని, వారిని రాజాధిపతిగా ముందుకు నడిపిస్తూ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మరిన్ని సంక్షేమ పథకాలు కూడా చేపట్టే విధంగా ముందుకు నడిపించాలని, ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కూడా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా వసుదైక టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరి పక్షాన, మా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరి పక్షాన కూడా గౌరవ ముఖ్యమంత్రి వారులకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.